హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఏపీఎంసెట్ 2021 తాలూకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలా అంటే చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఏపీఎంసెట్, ముఖ్యంగా బైపీసీ తాలూకు కౌన్సిలింగ్ ఎప్పుడు, దాని తాలూకు పూర్తి స్థాయి వివరాలు ఏంటి అని చాలా అంటే చాలా మంది డౌట్స్ అడగడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ వీడియోకి సంబంధించి బైపీసీ వాళ్ళకి అటు బి ఫార్మసీ కానీ ఫార్మా డి గానీ అలాగే బయోటెక్నాలజీకి సంబంధించి పూర్తి స్థాయి వివరాలని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. అలాగే ఇదే వీడియోలో మనము హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి, అలాగే వెరిఫికేషన్ కావాల్సినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్ లిస్ట్ గురించి క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇక లేట్ చేయకుండా ఏపీఎంసెట్ బైపీసీ తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలంటే చెక్ చేసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఏపీఎంసెట్ 2020 అడ్మిషన్స్ తాలూకు, ముఖ్యంగా బైపీసీ స్ట్రీమ్ తాలూకు పూర్తి స్థాయి వివరాలని చెప్పొచ్చు. ఇందులో భాగంగా వీళ్ళు నడుతున్నటువంటి కోర్సుల వివరాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బి ఫార్మసీ, ఫార్మాడి, బిఈ లేదా బీటెక్ అంటే బయోటెక్నాలజీ మరియు ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ కోసం ఈ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ కావడం జరిగింది అండ్ దీనికి సంబంధించి పేమెంట్ ఫీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ అన్ని కూడా 8th to 2021 నుంచి స్టార్ట్ అవుతాయని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి 2020 మరియు 21 తాలూకు అకాడమిక్ ఇయర్ గాను నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ ఫీ ఎంత ఉంటుంది అని చాలా మంది అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ కి అయితే 1200 ఉంటుంది, ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 600 రూపీస్ ఉంటుంది. సో ఎలా పే చేయాలంటే మీరు ఆన్లైన్ లోనే పే చేయొచ్చు. సో ఈ లింక్ మీద మీరు డైరెక్ట్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు, అక్కడే మీరు డైరెక్ట్ గా ఫీ పే చేయొచ్చు. సో దీని తాలూకు లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఫీ పే చేయొచ్చు. నెక్స్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ర్యాంక్ వైజ్ పెరగడం జరుగుతుంది, అంటే ఎంసెట్ కి సంబంధించి ర్యాంక్స్ వారీగా ఈ నోటిఫికేషన్ నిర్వహించబడుతుంది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది, ఇది ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వివరాలు చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్, చాలా మందికి డౌట్ రావడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని. సో దాని తాలూకు డేట్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే అన్ని క్యాస్ట్ల వారికి ఒకేసారి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటు, టైము మరియు ర్యాంక్స్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా 8th మీరు ఫీ పే చేసినట్లయితే 9th నుంచి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అంటే 9th February 2020 మార్నింగ్ 9 AM కి ఫస్ట్ ర్యాంక్ నుంచి 10,000 ర్యాంక్ వరకు జరుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 10,001 నుంచి 20,000 వరకు జరుగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 10th February 2021 నాడు మార్నింగ్ 9 AM కి 20,001 నుంచి 35,000 ర్యాంక్స్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 35,001 నుంచి 45,000 ర్యాంక్ వరకు పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ డే అంటే 11th February 2021 నాడు మార్నింగ్ 9 AM కి 45,001 నుంచి 60,000 వరకు అడగడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ 1 PM నుంచి 60,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు పిలవడం జరుగుతుంది. ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ సెంటర్స్, హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటర్స్ కూడా మనము ఎక్కడో తెలుసుకుందాము. నెక్స్ట్ ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో వాళ్ళు 10th నుంచి 12th వరకు మీరు ఆప్షన్ ఎంట్రీ పెట్టుకోవచ్చు. సో దీనికి డేట్స్ ఏం లేవు, ఏ ర్యాంక్ వాళ్ళు ఏ డేట్ లో పెట్టుకోవాలి అలాంటి నిబంధనలు ఏమీ లేవు, కాబట్టి 10th నుంచి 12th వరకు మీరు ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ లాంటి స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సేమ్ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకైతే 9th వెళ్లాల్సి ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ నుంచి 30,000 ర్యాంక్ వరకు. నెక్స్ట్ 10th February 2021 నాడు ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళకి 30,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉంటుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే 11th February 2021 నాడు పిహెచ్వి, పిహెచ్ఎస్, పిహెచ్ఓ, క్యాప్ మరి ఆంగ్లో ఇండియన్, ఈ విధంగా ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళు 11th నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సేమ్ డేట్స్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వివరాలు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ 12th వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అవుతాయో మీకు అలాట్మెంట్ ఇచ్చేది మాత్రం 14th అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది కూడా ఆఫ్టర్ 6 PM 14th నాడు సాయంత్రం 6 గంటల తర్వాత మీకు వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ వచ్చేసి www.apmsetb.nic.in లో మీరు
పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వన్స్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకోసం ఒక స్పెషల్ గా వీడియో చేస్తాను, అందులో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ డౌట్స్ రావచ్చు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. సో దాని తాలూకు టోటల్ ఏపీకి సంబంధించి 14 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు మనం గమనిస్తాం. ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం, ఎంఆర్ఏజీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాంచనపాలెం విశాఖపట్నం, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ తణుకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్ నియర్ బెన్ సర్కిల్ విజయవాడ, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లపాడు గుంటూరు, డిఏ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒంగోలు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెంకటేశ్వరపురం నెల్లూరు, ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనంతపూర్, శ్రీ జి పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కర్నూలు. ఈ విధంగా ఈ 14 హెల్ప్ లైన్ సెంటర్స్ లో మీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్ కెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించిన ర్యాంకులో మీ సంబంధించిన డేట్ లో మాత్రమే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి, దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్ అలాగే హాల్ టికెట్ మీరు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్ మెమరాండం అలాగే ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అంటే 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అది మీ సేవ నుంచి. ఆ తర్వాత మీ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ 7 years నుంచి మీ రెసిడెన్స్ లోనే మీరు ఉన్నట్లు వాళ్ళు ప్రూఫ్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు అదర్ స్టేట్స్ లో ఉన్నట్లయితే దాని తాలూకు సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఇది అందరికీ కాదు, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే దీన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్ లాంటి కేటగిరీ ఉన్నట్లయితే దాని తాలూకు సర్టిఫికేట్స్ కూడా మీరు తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఆ సంబంధిత బోర్డు నుంచి. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి డాక్యుమెంట్ వివరాలు అని చెప్పచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర ఒకటి కూడా మిస్ కాకుండా తీసుకెళ్ళండి, అప్పుడే మీకు కౌన్సిలింగ్ అప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా సవ్యంగా సాగుతుంది. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీరు ప్రాబ్లమ్ లో పడినట్లే, ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఏపీఎంసెట్ బైపీసీ తాలూకు పూర్తి స్థాయి కౌన్సిలింగ్ డీటెయిల్స్ అని చెప్పచ్చు. ఈ నోటిఫికేషన్ ను ఈ రోజే అంటే 6th February 2021 నాడు వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. సో వచ్చిన వెంటనే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఏపీఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ తాలూకు పూర్తి స్థాయి వివరాలని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడచ్చు. సో మీ ఫోన్ లో ఉన్నటువంటి ప్లేస్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు పొందుపరచడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నా అవసరం ఉంటేనే కాల్ చేయండి. చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఇదే వీడియో కమెంట్ బాక్స్ లో మీరు నన్ను అడిగితే వెంటనే రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.